నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీలో వాడి వీడి చర్చ, ఇరిగేషన్ శాఖపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం. శాసనసభ సాక్షిగా మాజీ సీఎంకు స్పెషల్ విషెస్, కేసీఆర్ కు బర్త్డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్. అన్నారం బ్యారేజ్ కూడా లీక్ అవ్వడానికి సిద్ధంగా ఉంది, బీఆర్ఎస్ దోపిడీ పాలన చేస్తుందన్న మంత్రి వృత్తం. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. శనివారం అసెంబ్లీ వేదికగా ప్రత్యేకంగా విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, 10 ఏళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో 40 సంవత్సరాలకు పైగా పనిచేసి తనదైన పాత్ర పోషించారు. ఆయన 70వ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, తెలంగాణ పునర్నిర్మాణంలో వారిని భాగస్వామ్యం చేయాలని ఆకాంక్షించారు. ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభను సజావుగా నడిపేలా, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధిగా నడిపించేలా ఆయనకు పూర్తి స్థాయిలో దేవుడు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీంతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా హర్షం వ్యక్తం చేశారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సభలో లేని ప్రతిపక్ష నాయకుడి నుంచి శుభాకాంక్షలు చెప్పడం శుభపరిణామని కొనియాడారు. రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి 40 సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాలలో తన పాత్రను పోషించిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈరోజు జన్మదినము. వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో వారు పాత్ర పోషించి ఈ సభలో ప్రతిపక్ష నాయకుడుగా ఈ సభను సజావుగా నడపడానికి, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారికి పూర్తి స్థాయిలో దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నిర్వాహకం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టులో విధ్వంసం జరిగిందని, 100 కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రాణహిత చేయబడిన ప్రాజెక్ట్ రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్, దేవాదుల ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులను 32,848 కోట్ల రూపాయలతో డిజైన్ చేస్తే, కేసీఆర్ మాత్రం 172,000 కోట్ల రూపాయలకు తీసుకెళ్లారని స్పష్టం చేశారు. రీడిజైన్ పేరుతో కేవలం 1,400 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టును కేసీఆర్ 23,000 కోట్ల రూపాయలకు తీసుకెళ్లారని, ఇందులో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, అయినా 1 ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని, అలాంటప్పుడు 8,000 కోట్ల రూపాయలు ఎవరు ఎత్తుకెళ్లారని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. ఏంటి అధ్యక్ష, అసలు నిట్ట నిలువునే ఇట్లా చీలిపోయింది అధ్యక్ష. అక్కడ పిల్లరు కనిపిస్తూ ఉంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి మేడిగడ్డ ఒక్కటే కాదు, అన్నారం సుందేళ్ల పరిస్థితి కూడా ఎట్లాగే ఉండబోతోంది. మీరు తొందరపడే నీళ్ళు అందరూ వదిలేరు, అవి కూడా పోతాయని చెప్తా ఉన్నాం. నీళ్లు పోనీయద్దని చెప్ జ్యోతిష్యులు కాదండి వాళ్ళు. ఒక్క నిమిషం సార్, ఇంత స్పష్టంగా ఆయన ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా, రాష్ట్రం అంతా చూసిన తర్వాత కూడా ఇంకా మీరు కాళేశ్వరం కుంగిపోయిన దాన్ని 94,000 కోట్లు పైబడి మీరు ఖర్చు పెట్టి మొత్తం అది కుంగిపోతూ ఉంటే దేశం అంతా చూస్తూ ఉంది. డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి చూసి మొత్తం అంతా విశ్లేషించి చెప్పారు, అయినా ఇంకా సమర్థించుకోవడం కోసం ఎట్లా ప్రయత్నం చేస్తున్నారండి హరీష్ రావు గారు? నాకు అర్థం కావట్లేదు. ఇంతకంటే అన్యాయం ఏమంటుంది? నేను చెప్తా ఉన్నాను సార్, నేనే వారు చెప్పిన లెక్కలే చెప్తా ఉన్నాను. మేము ఎక్కడ ఖర్చు పెట్టాము, ఏం చేసా ఉంటున్నారు చెప్తున్నాను అధ్యక్ష. ఆనాటి 2004 ప్రభుత్వం జలయజ్ఞం పేరు మీద, ఇదే గోదావరి మీద, నేను కృష్ణానదిలో కూడా నేను దాని జోలి పోవట్లేదు అధ్యక్ష, కేవలం గోదావరిలోనే. ఆనాడు అంటే బాబాసాహెబ్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్ట్ అధ్యక్ష, ఎంత అధ్యక్ష? కేవలం 38,000 కోట్ల రూపాయలతో 16.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు డిజైన్ చేశారు అధ్యక్ష. ఒక్క నిమిషం గ్రాఫిక్తో చెప్పలేనండి. 16.5 లక్షల ఎకరాలకి ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో కంబైన్డ్ జిల్లాలు తీసుకుంటే దాదాపు 7 జిల్లాలకి సాగునీటి ఇచ్చేటువంటి అవసరాలే కాదు,
చివరికి డ్రింకింగ్ వాటర్ కూడా అందులో ఇంక్లూడ్ చేశారు అధ్యక్ష. కేవలం డ్రింకింగ్ వాటరే కాదు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమలకు నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని కూడా అందులో ఇంక్లూడ్ చేశారు అధ్యక్ష. అంటే దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో పాత 7 జిల్లాలంటే హైదరాబాదు, నల్గొండ, ఖమ్మం తీసేస్తే, నల్గొండలో కొంత తీసేస్తే మొత్తం రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం, డ్రింకింగ్ వాటర్ ఇచ్చే కార్యక్రమం కూడా అందులో ఇంక్లూడ్ చేశారు. అంటే నేనేమంటున్నానంటే కేవలం 38,000 కోట్ల రూపాయలతో అయ్యేటువంటి ఆ ప్రాజెక్టులో రాష్ట్రం మొత్తానికి సాగునీళ్ళు ఇవ్వటమే కాకుండా ఈవెన్ మంచినీళ్ళ పథకాన్ని కూడా ఇంక్లూడ్ చేశారంటే మిషన్ భగీరథ పేరు మీద మీరు 50,000 కోట్లు బడ్జెట్ పెట్టారే, దాన్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశారు. తెలంగాణలో గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని అన్ని మోటార్లకు కలిపి భారీ ఎత్తున కరెంటు అవసరమని అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ ప్రాజెక్టులోని అన్ని మోటార్లు ఒకేసారి పనిచేస్తే రోజుకు 203 మిలియన్ యూనిట్ల కరెంటు అవసరమని మంత్రి తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల అవసరాలకు కేవలం 160 మిలియన్ యూనిట్లు కరెంట్ అవసరమని చెప్పారు. దీంతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్ర అవసరాల కంటే ఎక్కువ కాళేశ్వరం మోటార్కు కావాలన్నారు. సంవత్సరం పాటు కాళేశ్వరం మోటార్లు నడిస్తే మొత్తం 10,375 కోట్ల కరెంటు ఖర్చు అవుతుందని మంత్రి అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈరోజు అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలోని ఇంత పెద్ద అవినీతి ఎక్కడా జరగలేదని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. 1,000 కోట్లతో నిర్మించిన భారీ ప్రాజెక్ట్ 3 సంవత్సరాలకే కోల్పోవడంపై ఆయన సీరియస్ అయ్యారు. నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో కలిశారు. అనేక సందర్భాల్లో ఈ నీటి వాటాల గురించి చర్చించారు. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి టెండర్ కాల్ ఫర్ అయినక్క కేంద్ర ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది, మీరు ఢిల్లీకి రండి, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ చేద్దాము అని. అపెక్స్ కౌన్సిల్ మీటింగు అవాయిడ్ చేయడానికి, సారీ ఐ సెండ్ కరెక్టెడ్, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్ చేద్దామని, వీడియో కాన్ఫరెన్స్లో 1/2 గంట మీటింగ్ చేసి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబ్జెక్షన్ చెప్పుంటే టెండర్ ప్రక్రియ ఆగిపోయేది. ఆ టెండర్ ప్రక్రియ పూర్తయి అగ్రిమెంట్ అయినాక అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పోయిన విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేస్తాను. నేను చెప్పింది ఏంది, వారు మాట్లాడింది ఏంది అధ్యక్ష, ఈ లెటర్లో ఈ ప్రభుత్వము కేంద్రానికి ఫిర్యాదే చేయలేదు అని మీరు వైట్ పేపర్లో రాసినారు. వైట్ పేపర్ అంటే ఫాల్స్. తెలంగాణ ఇరిగేషన్ శాఖపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో అన్ని అబద్దాలే ఉన్నాయని బీఆర్ఎస్ కీలక నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజెంటేషన్లో సత్యదూరమైన విషయాలున్నాయని అసహనం వ్యక్తం చేశారు. 775 కోట్లు కేటాయించి మిడ్మానేరు, ఎల్లంపల్లి తమ ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు. కేవలం బీఆర్ఎస్ మీద బురద జల్లేందుకు ఈ ప్రజెంటేషన్ ఇచ్చారని అన్నారు. అంతకుముందు సభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే ఇందుకోసం ఓ టెక్నీషియన్ సభలోకి వచ్చాడు. మెంబర్ కాకుండా సభలోకి ఇతరులు రాకూడదని బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అడ్వకేట్ జనరల్ తప్ప మరో వ్యక్తి రావద్దని, టెక్నీషియన్ను సభలోకి అనుమతించొద్దని, మంత్రి మాత్రమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ఎమ్మెల్యే హరీష్ రావు స్పీకర్ను కోరారు. నంబర్ 2, గౌరవనీయులైన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ, గౌరవనీయులైన ఇతర మంత్రులు, ముఖ్యమంత్రి గారైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే నోట్ చేసుకోమనండి. నాకేదన్నా క్లారిటీ ఇవ్వాలనుకుంటే నేను మాట్లాడడం అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడితే అది బాగుంటుంది సార్. ఏమవుతుందంటే ప్రతిసారి మేము మాట్లాడినప్పుడు సడన్గా వాళ్ళు లేచి ఏదో ఒక విషయాన్ని, కొత్త విషయాన్ని మా మీద జల్తారు. నేను దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో ఏం జరుగుతుంది అంటే నా సబ్జెక్ట్ టైం అనేటువంటిది తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు సబ్జెక్ట్ మీద మాట్లాడితే ఇబ్బంది లేదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే టు డీవియేట్, వాళ్ళు వేరే టాపిక్ని తెస్తూ ఉన్నారు. ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్, ఒకవేళ ఇంటర్ఫియర్ అయ్యేది ఉంటే ఇరిగేషన్ మినిస్టర్ గారినో, సీఎం గారినో, ఎల్ఏ మినిస్టర్ గారిని ఇంటర్ఫియర్ గమ్మనండి. కానీ ఏ మంత్రి గారైనా, ఏ సభ్యుడైనా లేచి ఇంటర్ఫియర్ అయిపోతే ఏమవుతుందంటే సబ్జెక్ట్ మీద ఒక క్వాలిటేటివ్ డిస్కషన్ జరగడానికి అవకాశం ఉండదు. సో ఐ రిక్వెస్ట్ సిన్సియర్లీ త్రూ యూ ద గవర్నమెంట్, సో ప్లీజ్ లెట్ దెమ్ నాట్ ఇంటర్ఫియర్. నాది అయిపోయేదాకా కూడా దయచేసి ఇంటరప్ట్ చేయొద్దని మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తాను. అయితే అధ్యక్ష హరీష్ రావు గారు, ఎస్ సార్, మీరు సీనియర్ సభ్యులు, ఎల్ఏ మినిస్టర్గా కూడా పనిచేశారు. మీరు ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నప్పుడు ఇరిగేషన్ మంత్రికి, ఎల్ఏ మినిస్టర్కు, సభాపతి నాయకునికి అవకాశం ఉంటుంది, అది మీకు కూడా తెలుసు. వారు మాట్లాడమన్నా సార్, అదర్ దాన్ దట్ అన్న, వారు కాకుండా ఇతరులు వద్దన్న. 1,00,000 చెప్పారు, ఇక్కడనేమో 57,79,000 ఎకరాలకు నీళ్లు అందించామని ఒక పుస్తకంలో 2 ఫిగర్లు డిఫరెంట్ ఫిగర్స్ కోట్ చేసినారు. అయితే అమౌంట్ అంతకంటే ముందు నిజాం సమయంలో కట్టిన ప్లేస్ అది అన్నది, అంతకంటే ముందు నిజాం హయాంలో కూడా అధ్యక్ష
ఇక్కడ కేవలం 2014కి ముందు అన్నాం, ఇది పేజ్ నెంబర్ 8 టేబుల్ 2.1లో. అది 57 లక్షల మరి 79,000 ఎకరాలు. అది నిజాం కంటే ముందు తర్వాత. ఈ పేజ్ నెంబర్ 37లో ఫిగరు 41.76 లాక్ ఫిగర్సు. అది 1956 నుంచి 2014 దొరికింది మాకు. మంచిగా దొరికింది ఏంటంటే, అక్కడ ఖర్చు 54,234 కోట్లు పెట్టిండ్రు, ఇక్కడ ఖర్చు 54,234 కోట్లు పెట్టిండ్రు. అంటే నిజాం కంటే ముందు అయిన ఖర్చు కూడా మీరు లెక్క పెట్టిండ్రు. ఇలా అంటే ఖర్చు ఏమో సేమ్ పెట్టిండ్రు, ఆయకట్టు అక్కడో తీరుగా ఇక్కడో తీరుగా చూపించారు. ఇది రెండవ తప్పు అధ్యక్ష. కులగణనపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం అసెంబ్లీ వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో తాము కులగణన చేస్తామని మాట ఇచ్చామని, ఆ మాట ప్రకారమే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా కులగణనను ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, దీనిపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని తెలిపారు. బడుగు బలహీన వర్గాలు సామాజిక రాజకీయ ఉద్యోగాలు ఎదగాలని తమ ప్రభుత్వ ఆకాంక్షని అన్నారు. మాజీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ నిన్న బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో అనేక సార్లు సభను తప్పుదో పట్టించే విధంగా వ్యవహరించారని అసహనం వ్యక్తం చేశారు. ఆయనకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాల్లో దీనిపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సకల జనల సర్వే రిపోర్టు ఎందుకు బయటపెట్టలేదు? మీరు ఎప్పుడైనా మీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో అడిగారా అని ప్రశ్నించారు. సభలు సలహాలు సూచనలు ఇవ్వమంటే విమర్శలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. అనుమానాలు పక్కన పెట్టి ఇప్పటికే కులగణన జరిపిన ఆయా రాష్ట్రాల నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలని సూచించారు. జనగణన సర్వే 100% ప్రయోజనం జరిగే విధంగా ముందుకు పోతామని చెప్పారు. మేనిఫెస్టో కావచ్చు, వాటన్నిటికి సంబంధించి బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తాం. ఎంబీసీలకు సంబంధించి గత ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి 1,000 రూపాయలు కూడా ఖర్చు చేయడం పరిస్థితి నుంచి బయటికి తెచ్చి ఎంబీసీ యొక్క అభివృద్ధిని సమగ్ర అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక చేయడంతో పాటుగా మిగతా ప్రధానమైన ప్రవృత్తులు చేసుకునేటువంటి కులాలకు సంబంధించి కావచ్చు, ఉదాహరణకు 300 కాపులకు సంబంధించినటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయడం కావచ్చు, ముదిరాయలకు సంబంధించి కావచ్చు, యాదవులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మరి ఇతరత్ర ముఖ్యమైన పద్మశాలీలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ అటువంటి అన్ని కూడా ఏర్పాటు చేసి కాలకాలంగా మేము అధికారంలో ఉన్నటువంటి ఏర్పాటు చేయలేకపోయినారు. కానీ మా గౌరవ శాసన సభ్యులు రాజ్ శ్రీనివాస్ గారు 300 కాపులకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన సంస్థ ఉండాలి అనేటువంటిది కానీ, ముదిరాజ్ శాసనసభ్యుడు శ్రీహరి గారు కావచ్చు, వీరపై శంకర్ గారు ప్రజలకు సంబంధించిన అంశాల లోపల కావచ్చు, లేదా మరి పీర్ల ఐలయ్య గారు కుర్మా గొల్లకు సంబంధించిన అంశం మీద కావచ్చు, అదే విధంగా రాజశేఖర గురు గారు, ఈ విధంగా మేమందరం కూడా ఒక ఆలోచనతోటి ఎన్నికల్లో పెట్టినటువంటి అంశాల మేరకు ఒక్కొక్కరిగా ఎదుర్కొని పోదామని, అందులో 300 కాపు సంబంధించి ఇప్పటికే జిల్లాల నుంచి రాష్ట్రంలో అందరూ రిప్రజెంట్ చేశారు. కుల్ల కుర్మ యాదవ్ కూడా చేస్తా ఉన్నారు. అదేవిధంగా ముద్రాలకు సంబంధించి అన్నింటిని కూడా త్వరలో కుల వృత్తులకు ప్రత్యేక ఆధునీకరణమైనటువంటి అంశాలను ఏ విధంగా వృత్తుల్లో ఇంకా సాంకేతిక పరమైనటువంటి అంశాలను జోడించడం ద్వారా జీవనోపాధికి అవకాశాలు కలుగుతాయో, ఉపాధి అవకాశాలు కలుగుతాయో, దాని గురించి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక అంశాలను చర్చ చేస్తా ఉన్నాం. పూర్తి బడ్జెట్ తీసుకొచ్చేయడానికి పాలకులు ఒక సమగ్రమైన విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఏదో ఫీజు బంధువులు పెట్టినమా, అప్లికేషన్ 1,000,000 తీసుకున్నామా, వాళ్ళందరూ ఖర్చు ఇచ్చిన తర్వాత ఎన్నికల ముందు కంటి చూపు తప్పకుండా భవిష్యత్ కాలంలో మేము మేనిఫెస్టోలు పెట్టిన విధంగా, డిక్లరేషన్ పెట్టిన విధంగా ఆందోళన పడకండి. 60-70 రోజులు వేరే సర్కారు వచ్చి 15 కుర్చీల కూర్చున్నాడు, 100 విప్పి అడగలేనటువంటి ఆ పార్టీలో ఇక్కడ మేము ఒక తీర్మానము అంశాలు చేస్తూ ఉంటుంటే అనేక సార్లు కాలంట పెడుతున్నారు. ఆ సదరు శాసనసభ్యుడు ఒక ప్రశ్న అడుగుతున్నాం మీ ద్వారా, మీరు ఎప్పుడైనా మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు అడగండి, బలహీన వర్గాల మంత్రి, బలహీన వర్గాల బిడ్డ అని చెప్పుకునే అర్హత నీకు లేదు. ఎందుకంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో బలహీన వర్గాల రిజర్వేషన్ కార్పొరేషన్ సీట్ లో కంటెస్ట్ చేసి ఒక వేరే వ్యక్తి గెలిస్తే అక్కడ ఓడిపోయిన సాధవేని శ్రీనివాస్ కలెక్టర్ గారికి ఆధారాలతో పిటిషన్ ఇస్తే అతను అనర్హుడుగా జిల్లా పిటిస్తే రిజెక్ట్ ఆయన యొక్క సభ్యత్వాన్ని తొలగిస్తే సదర్ మంత్రి స్టే చేసి ఇప్పటి వరకు నడిపిస్తా ఉన్నాడు. అటువంటి మంత్రి ఇలా బలహీన వర్గాల న్యాయం గురించి దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు పొరపాటు, మీ టర్ముల ఏం చేసారు ఒక్కసారి చూపెట్టండి. నేను బీసీల ఉద్యమకారుడిగా ఎప్పుడు కూడా బీసీల అంశాలకు సంబంధించి బరాబర్ మాట్లాడతాను. నేను కనీసంగా మీ పార్టీ మీ ప్రభుత్వం చేసిన
ప్రభుత్వ సొమ్ముతో అది మీ సొంత టీఆర్ఎస్ పార్టీకి చేయలే ప్రభుత్వ సొమ్ముతో అక్బర్ ఉద్దీన్ ఓవైసీ గారు డిమాండ్ చేసినారు. ఆ సకల జిల్లాలో సర్వే సభ ముందు ఉంచండి మీకు చేతనైతే ఆనాడు ప్రభుత్వంలో అధికారం ఉంటే అడిగితే మంత్రి ముందు అనుకుంటా. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణ నిర్ణయంపై బీఆర్ఎస్ మహిళా నేత ఎమ్మెల్సీ కవిత స్పందించారు. బీసీల పట్ల కాంగ్రెస్కు ఏనాడు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కులగణన తీర్మానం కేవలం కంటితిరుపు చర్య అని అన్నారు. కులగణన ఎప్పటి వరకు పూర్తి చేస్తారో ప్రభుత్వం చెప్పలేదని గుర్తు చేశారు. స్పష్టత లేని కులగణనతో తీర్మానంతో బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీది బీసీ వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే కులగణనకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. తక్షణమే అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించాలని అన్నారు. అంతేకాదు బీసీ సబ్ ప్లాన్ కూడా చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. కులగణన తర్వాత చట్టం ఎలాంటి పథకాలు అమలు చేయనుందో చెప్పాలని డిమాండ్ చేశారు. బాజాప్తా అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి దానికి డబ్బులు ఇచ్చి ఆ కమిటీలలో కుల జనగణన చేసేటటువంటి కమిటీలో ఎన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఉంటారనేటటువంటిది ఒక పట్టిక ఇచ్చి ఎంత సమయంలో చేస్తామనేటటువంటి ఒక కమిట్మెంట్ ఇచ్చి పూర్తి చేసినటువంటి దాఖలా మనం చూస్తా ఉన్నాం. బీహార్లో కుల జనగణన చేసిన తర్వాత 75% వాళ్ళు రిజర్వేషన్లు పెంచుకోవడం జరిగింది. అక్కడ నంబర్ వచ్చిన తర్వాత మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కి 25% రిజర్వేషన్ పెంచుకున్నారు. బీసీలకు 18%, అంటే అంతకుముందు 26% ఉంటే ఇప్పుడు 43% బీసీల రిజర్వేషన్ బీహార్ రాష్ట్రంలో పెంచుకున్నారు. ఎందుకంటే బాజాప్తా లెక్కలు చేసిండ్రు, రాష్ట ప్రభుత్వం నుండి గెజెట్ చేసిండ్రు కాబట్టి. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి తెలంగాణ రాష్ట ప్రభుత్వాన్ని భారత్ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే కుల జనగణనకు సంబంధించి చట్టం ప్రవేశపెట్టండి, చట్టబద్దత ఇవ్వండి, తర్వాతనే ఎన్యూమరేషన్ మీరు స్టార్ట్ చేయండి, సెన్సస్ స్టార్ట్ చేయండి. రెండవది బీసీ సప్లాన్కి ఏదైతే మీరు చట్టబద్దత ఇస్తా ఉన్నారో దాని మీద కూడా చట్టం చేయండి. బీసీలకు అలకేట్ చేసేటటువంటి నిధులు మీరు మీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 8,000 కోట్లు ఇప్పుడు ఇచ్చింది కాకుండా ఇంకా 12,000 కోట్లు అదనంగా ఇచ్చి 20,000 కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడవది బీసీలకే కాదు మా ఆడబిడ్డలకు దళితులకు అందరికీ ఆరాధ్య దైవమైనటువంటి జ్యోతిబా ఫూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలనేటటువంటి డిమాండ్ ఇంకోటి చేస్తా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ డిమాండ్ కి అనుగుణంగా పనిచేస్తుందని చెప్పి పనిచేయాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క మొత్తం చరిత్ర చూసుకున్నట్టయితే మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు వారి అధినేత రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్ లో నిలబడి బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి అంశాన్ని మీరు గమనించవచ్చు. అవన్నీ మర్చిపోయిండ్రు. 2011లో బీసీల జనగణనకు 4,900 కోట్లు ఇచ్చిండ్రు, జనగణన చేసినామని చెప్పిండ్రు. కానీ ఆ రిజల్ట్ బయట పెట్టలేనటువంటి అసక్తత కాంగ్రెస్ పార్టీదని వాళ్ళ స్పష్టంగా అర్థమైతా ఉన్నది. మరి 2011లో ఆ రిజల్ట్స్ బయట పెట్టకుండా మర్చిపోయినంటే మళ్ళా ఇప్పుడు కొత్తగా రాహుల్ గాంధీ గారు వచ్చి బీసీలకు న్యాయం జరగాలి, ఓబీసీ జనగణన జరగాలి అని చెప్పి బీజేపీ ప్రభుత్వం మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే కన్వీనియంట్ పాలిటిక్స్, కన్వీనియన్స్ కోసం ఆనాడు 2011లో మర్చిపోయినరు, ఇవాళ మాత్రం మాట్లాడుతున్నటువంటి సందర్భం. అదే మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తే మాలాంటి వాళ్ళకు మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఎందుకు అమలు చేయరంటే మీకు ఇప్పుడే గుర్తొచ్చిండ్రు ఆ బీసీలను మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మేము రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాం, నీకిప్పుడే గుర్తొచ్చిండ్రు ఆ బీసీలు, మరి మీరు అన్నేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2011లో 4,900 కోట్లు ప్రజల ధనం ఖర్చు పెట్టి మీరు ఎన్యూమరేషన్ చేసినప్పుడు ఆ రిజల్ట్ బయటకు ఇవ్వడానికి మీకేమి ఇబ్బంది వచ్చింది? మేడారం సమ్మక్క తరళమ్మ జాతర మరో 3 రోజుల్లో ప్రారంభం కానుంది. ములుగు జిల్లా తాడ్బాయి మండలం మేడారం వద్ద ఈ జాతర జరగనుంది. ఇప్పటికే ఈ జాతర నిమిత్తం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల నిధులు మంజూరు చేయగా కేంద్ర ప్రభుత్వం 3 కోట్లు మంజూరు చేసింది. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నిత్యం జాతర ఏర్పాట్లను మంత్రులు సీతక్క, కొండా సురేఖ దగ్గరుంచి పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా జాతర ప్రారంభం వేళ మేడారం ప్రధాన పూజారి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మేడారం మహాజాతరలో కొందరు భక్తులు అమ్మవార్లకు మొక్కి బలిచ్చే మేకలు, కోళ్లను హలాల్ చేయొద్దని సూచించారు. హలాల్ చేయడం సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధమని చెప్పారు. మేడారం వచ్చే భక్తులంతా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను తప్పకుండా గౌరవించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే శనివారం అసెంబ్లీలో మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. నిన్నటి నుంచి అన్నారం బ్యారేజీలో కూడా నీరు లీక్ అవుతుందన్నారు మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఎన్డీఎస్ఏ టీమును పిలిపించి అన్నారం డ్యామ్ను పరిశీలించాలని కోరింది. దీంతో డ్యామ్లో పర్యటించిన ఎన్డీఎస్ఏ టీం లీకులు నిజమేనని, అన్నారం బ్యారేజీలో కొంతమేర నీటిని ఖాళీ చేయాలని సూచించినట్లు తెలిపారు. అలాగే మేడిగడ్డ తరహాలో అన్నారం బ్యారేజీ కూడా ప్రమాదం పొంచి ఉన్నట్లు
ఎన్డీఎస్సీ టీం తెలిపిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. ఇండియా కూటమిపై బీహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి పని ఇప్పటికే ముగిసిపోయిందని తెలిపారు. శనివారం ఆయన పాట్నాలో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష కూటమికి ఇండియాని పేరు పెట్టడం తనకు ఇష్టం లేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పొత్తు ముగిసిందని, బీహార్ ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పారు. కూటమి పేరు మార్చడానికి శాయశక్తులా ప్రయత్నించాలని గుర్తు చేశారు. కానీ అందుకు కొందరు నేతలు ఒప్పుకోలేదని ఆరోపించారు. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, ఆర్ఎల్డీ చీఫ్ జయన్ సింగ్ ఇండియా కూటమికి దూరమైన నేపథ్యంలో నితీష్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తేజస్వి యాదవ్తో సహా ఆర్జేడీ కోటా మంత్రుల శాఖల దర్యాప్తుపై నితీష్ క్లారిటీ ఇచ్చారు. తేజస్వికి సంబంధించిన శాఖల విచారణపై అడిగిన ప్రశ్నకు ఆయన బదిలిస్తూ, ఎక్కడైనా అవకతవకలు జరిగితే తప్పకుండా విచారణ చేపడతామని చెప్పారు. తప్పు జరిగినప్పుడే ప్రతి ఒక్కరికి భయం ఉంటుందని తెలిపారు. బీహార్ ముఖ్యమంత్రి కోసం పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉన్నాయని ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, పరిస్థితులు బాగా లేకపోవడంతోనే ఆర్జేడీని వీడానని, ఎవరు ఎన్ని చెప్పినా ఇండియాలోకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. हम तो नाम दूसरा दे रहे थे तो लोग अपने तरफ से नाम ले लिया. हम तो उस समय तब पहले लोग नाराज हो रहा था, हमको छोड़िए जो नाम दे दी. अब चल रहा है कुछ ऐसे ही चल रहा, खत्म हो गया था तो हम तो ट्राई बहुत किए थे. तो उसी समय ना आपको कह दिए जब हम अलग हट गए थे तो उसी समय आप लोगों को हम सब प्रेस के सामने सारी बात आप लोगों को बता दिए थे. अब मेरा काम है, हम लोग तो बिहार के हित में जो काम करते रहे करते रहेंगे. और कितना काम हो रहा है, पूरे तौर पर एक एक चीज का काम हो रहा है और सब चीज को और आगे बढ़ाते रहते हुए हम लोग काम कर रहे हैं. विशेष नमस्कार.